చర్చలోకి తిరిగి స్వాగతం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇంత గంభీరంగా ఉంది పరిస్థితి అనేటువంటి స్పృహ ఉందా అంటే ప్రభుత్వము ప్రాధాన్యతా క్రమంలో వ్యాపారాన్ని ఆఖరి చివరాఖరికి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నేను ఎందుకు చెప్తున్న మాట అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గురించి జిల్లా నుంచి నివేదికలు వస్తున్నాయి జిల్లా పరిషత్ సమావేశంలో మీరందరూ కూడా ఆందోళన చేస్తున్నారు కర్నూలు జిల్లాగా ప్రకటించండి పలానా మండలాన్ని ఇన్ని మండలాన్ని ప్రకటించండి అని అంటున్నారు ముఖ్యంగా పశుగ్రాసం గురించి కానీ పంటల గురించి కానీ దానిమ్మ తోటలు బత్తాయి తోటలు ఎండిపోవడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం చాలా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి వార్తాపత్రికలో ఉన్నాయి టెలివిజన్ లో ఉన్నాయి అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుంది గవర్నమెంట్ ఎంత నాన్ సీరియస్ ఉందనే దానికి నిన్న ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది భారత ప్రభుత్వం 141 జిల్లాలను కరువు ప్రాంత కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది వాటికి సంబంధించిన నిధులు మద్దతు పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు మాకు సహాయం కావాలని నివేదిక అందించలేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మొద్దు నిద్రపోతున్నాయో ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా చెప్పారు నిన్న ఢిల్లీలో ఒక మీటింగ్ లో అంటే రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు 950 మండలాలు అంటే మనకున్న 1100 చిల్లర మండలాలే అంటే దాదాపుగా 85% కరువు పీడిత ప్రాంతం ఉంది కదలలేదు చీఫ్ సెక్రటరీ గారు 999 మండలాలు అంటే ఆల్మోస్ట్ 90% కరువు ప్రాంతాలే అంటే నా 10% కూడా అక్కడక్కడ కృష్ణా డెల్టా అయినా నీళ్లు నిల్వలు ఉంటే ఏమన్నా కొంచెం ఆ ఏరియాలు ఏమన్నా వదిలేస్తున్నాం అవి కూడా అసలు కరువు బారిన పడలేదని చెప్పడానికి లేదు అవి కూడా కరువు బారిన పడినాయి ఈరోజు రాష్ట్రం అంతా కరువుతో విలేతాండం చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు రాజకీయాల మీద ప్రాధాన్యత మొదటి క్రమంలో ఉంది వాళ్ళని ఇళ్ళకి తీసుకోవాలన్నా వీళ్ళని అన్నలకి తీసుకోవాలన్నా ఆకర్షించాలన్నా వికసించాలన్నా అనే పని ఒక నిమిషం కాబట్టి నేనేమంటున్నానంటే మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉండరు జిల్లాలకు పంపండి పరిశీలించండి గ్రాస్ రూట్ లో పోయి సర్వే చేయండి అంటే నేనేమంటున్నానంటే ఫీల్డ్లో దిగండి మేం చెప్పడమో లేకపోతే పత్రికలు రావడం పక్కన పెట్టండి మీకు మంత్రులే కాకుండా ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ పెట్టింది ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ని గ్రామాలకు వెళ్ళమని ఉండే గ్రామాలలో తిరగమని అక్కడ ఉన్న పరిస్థితులను తీసుకుంటారు ఇంకా ప్రభుత్వానికి అసలు ఇంత సీరియస్ గా ఉంది అనే స్పృహ రాలేదా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా రాజకీయాలను దొప్పించి మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మల్లారెడ్డి గారు ఇందాక మాట్లాడినప్పుడు వ్యాలీడ్ పాయింట్ ఒకటి మాట్లాడారు జాతీయ స్థాయిలో కరువును నిర్ణయం చేసేటప్పుడు వాళ్లకు కులమానికలు ఉన్నాయి వాళ్లకు పద్ధతులు ఉన్నాయి అందువల్ల ఆగస్టు ఆఖరి వరకు వేస్ట్ చేసి చూసిన తర్వాత నిర్ణయం చేస్తాను మీరు దేవేంద్ర ప్రభాకర్ గారు ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి జరుగుతున్న ఆనవాయితీ దీంట్లో మార్పులు రావాలి ప్రభుత్వానికి వ్యవసాయ మంత్రి గారికి ముఖ్యమంత్రి చూడండి కేంద్ర వ్యవసాయ మంత్రి గారికి ఇంకా ఆశ ఉందా వ్యవసాయ చూడండి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీవ్రతను గ్రహించి పోయిన శనివారం వారం 10 రోజుల క్రితమే సమావేశం పెట్టి వెంటనే పశుగ్రాసం విషయంలో ప్రధానంగా విత్తనాల విషయంలో అక్కడక్కడ మున్సిపాలిటీలలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తే కూడా దీనికి 50 కోట్ల రూపాయలు విడుదల చేశారు నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు 38 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రేపో మాపో ఏమన్న వర్షాలు పడితే కనీసం అవి వేసుకోవడానికి ఏదైనా అవసరం ఉంటే రైతుకు అందుబాటులో ఉండాలని చెప్పి పశుగ్రాసం విషయానికి వస్తే మేతలు ఇవ్వటం లేదు కానీ ఎవరికైతే పేదవాళ్ళకి ఆవులు గాని బర్లు గాని పాడి పశువులు ఇచ్చినారో వాళ్ళకి దాణా సప్లై చేశారు ఇప్పటికే ఆల్టర్నేట్ మరి సొప్ప గాని అట్లాంటివి వేసుకోవడం వందల కొద్ది పశువులు కబేళ్ళలు కమ్మేసుకుంటారు అది వాటి మోస్తామే దాన్ని ఎవరు కావాలంటే లేదు ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా లేదు అని చెప్పడానికి ఇది కరెక్ట్ కాదు రాజకీయాలు ఇందులో మాట్లాడద్దు ప్రతిపక్ష పార్టీల పైన కూడా బాధ్యత ఉంది ఇది ఊరికే బట్టగాల్చి వేయడం కరెక్ట్ కాదు కోదండి గారు ఒకటి ఇప్పుడు ఆంగ్లేయులు ఈ ఫ్యామిన్ కోడ్ నిర్ణయించారు దాన్ని 97 లో ఏవిఎస్ రెడ్డి గారు కొంత సవరణ చేశాడు ఇప్పుడు మొన్న కూడా కొద్దిగా సవరణ చేశారు కానీ బేసిక్ గా ఏమి మారేమో అంటే ఇప్పుడు మన రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేశారు మొదటి భాగంలో ఇది కరువు వచ్చింది చెప్పడానికి ప్రభుత్వానికి ఏంటి అడ్డంకి ప్రభుత్వానికి అడ్డంకి ఏంటంటే వాళ్ళకు మాకు ఫ్యామిన్ కోడ్ అడ్డం వస్తుంది దానికి అనుగుణంగా మేము చేస్తాం ఒకవేళ కనుక ఆగస్టు తర్వాత వర్షాలు పడితే
రబ్బీ పంటలు పండుతాయి కాబట్టి అప్పుడు కరువు ప్రాంతంగా ప్రకటించే సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ నియమాలు నిబంధనలు ఆందోళన మన వాళ్ళు ఉంచుదాం. పరిస్థితి ఎలా ఉంది కదా, గ్రాసం లేదు, నీరు లేదు, వర్షం లేదు, పంటలు ఎండిపోతున్నాయి, అదం దాటిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వర్షం వచ్చినా కూడా ఏ మాత్రం ఉపయోగం లేదు, ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఒకటి మన రాష్ట్రంలో ఇప్పటికీ నాగార్జున సాగర్ లో 140-150 టీఎంసీల నీరుంది. లిఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు ఇవ్వవచ్చు, మంచినీరు ఇవ్వచ్చు. వాళ్ళకి ఎలా ఉంది లిఫ్టే, ఏఎంఆర్ ప్రాజెక్టులు ఇవన్నీ అంటే ఒక నల్లగొండ జిల్లాను మనం కరువు బారి నుంచి బయటపడవచ్చు. ఒకటి 23 లక్షల బావులు ఉన్నాయండి, ఒక్కొక్క బావి కింద 2 ఎకరాల చొప్పున నాటేసిన 40 లక్షల ఎకరాల్లో సాగునీటి వనరులు ఉన్నాయి. ఒక ఎకరానికి బారే నీరు స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ కనుకైతే మరి ఒక ఎకరానికి అదనంగా పండించవచ్చు. అంటే ఈ బావులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కనుక స్ప్రింక్లర్ డ్రిప్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నాడు, అవి సరఫరా చేశారనుకోండి 80 లక్షల ఎకరాలలో మెట్ట పంట పండించే అవకాశం ఉంది. ఈ కరువు ఈనాటి కాదు, దశాబ్ద కాలం నుంచి వస్తుంది. మరి దశాబ్ద కాలం నుంచి వచ్చినప్పుడు రైతులు 1 లక్ష రూపాయలు పెట్టి బావి తవ్వుకున్నప్పుడు అతనికి స్ప్రింక్లర్ డ్రిప్ కనుక ఇస్తే ఈ సూక్ష్మ సేద్యంతో ఇంక అదనంగా పంట పండించడానికి మనకి మనకి వర్షపాతం సాగు సాగు యొక్క సరళి దశాబ్దాలుగా పరిశీలి దశాబ్దం అంటే ఇలాంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలి అనేటువంటిది అది ప్రత్యామ్నాయంగా యాక్షన్ ప్లాన్. ఏ యాక్షన్ ప్లాన్ అటువంటిది అటువంటిది అగ్రికల్చర్ యూనివర్సిటీలో కానీ వ్యవసాయ శాఖలో కానీ ప్రభుత్వంలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు వీళ్ళు కాంటింజెన్సీ అని ఒక పథకాన్ని ప్రకటిస్తారండి. అక్కడ ఇంతకుముందు కోదండ్రెడ్డి గారు చెప్పారు విత్తనాలు మేము 40 లక్షల క్వింటాలు రెడీలో పెట్టాం అంటే వర్షం పడితేనే ఆ విత్తనాలు ఉపయోగపడతాయి అంతే అంతే. అంతే తప్ప ఈ ప్రత్యామ్నాయం కాంటింజెన్సీ పథకాలు అనేటివన్నీ ఏది ఉపయోగపడేటువంటి సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు నిర్వహించిన లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు నిర్వహించిన కోదండ్రెడ్డి గారు సమీక్ష సమావేశాల్లో ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇవాళ ప్రత్యామ్నాయాలు మనం అమలు చేసుకోవడానికి ఇంకా సమయం ఆసనం కాలేదా? దీనికోసం మనం వేచి చూస్తున్నాం. వేచి చూసేది ఏం లేదు, ఇక్కడ ప్రతిపక్షాలు ఒకటే అంటున్నాయి ప్రకటించలేదు ప్రకటించలేదు ప్రకటించలేదు. ప్రకటన ఎలా పడదా అండి కాసేపు, అసలు ఇప్పుడు ఏం చేయాలి? పంటలు అన్న ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, లేకపోతే మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వాటర్ బాడీస్ ఉంటే వాటి నుంచి లిఫ్ట్ గా తీసుకొచ్చి ఏమైనా పారించే అవకాశం ఉందా, దాని గురించి ఏమైనా ప్రయత్నం ఉందా, దాని గురించి ఏమైనా పథకం ఉందా, ప్రణాళిక ఉందా? ప్రత్యామ్నాయాలు లేక కాదు. ఇప్పుడు ఈ రోజు అల్పపీడనం అని అంటున్నారు, 2-3 రోజుల్లో వర్షం వస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయంట, అవకాశం ఉంటే కూడా అదన దాటిపోయింది ఏదైనా పరిస్థితి లాగలేదు, సీరియస్ గా ఉంది. దీంట్లో ఏమిటంటే బోరు బావులు కానీ లేకపోతే అక్కడెక్కడైనా బావులున్న వ్యవసాయాలు కానీ లేకపోతే ప్రాజెక్టుల కింద కానీ వీటికి ఎక్కడైనా సూక్ష్మ సేద్యం ద్వారా తక్కువ నీళ్లు ఉపయోగించి పంట పండించే పంటలు దీని గురించి ప్రణాళిక సిద్ధం చేశారు. చేయక కాదు కానీ మనకు భయం ఎక్కడ అంటే ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ రోజు మనం ఆగస్టు మధ్యలో ఉన్నాం, ఇది ఆగస్టు తర్వాత ఎప్పుడైనా తెలంగాణ జిల్లాల్లో సెప్టెంబర్ మాసం ఒకటే వర్షాలు పడేది, అందులో రాబోయే రోజులలో ఒకవేళ ఇప్పుడు కనుక ఈ వర్షాలు వెనుకకైతే ఆ మాత్రం కూడా పడకపోతే రేపటి పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? అందువల్ల చెరువులు కుంటలు ఇవన్నీ కూడా ఇప్పుడు రిపేర్ చేసుకోవాలి. ఆ మాత్రం ఏమైనా నీళ్లు పడితే భూగర్భ జలాలు పెంచుకోవడానికి అవకాశాలు తయారు చేసుకోవాలి. చిన్న చెరువులు కుంటలు మనం మర్చిపోయినాం, వాటి లోలికే పోవటం లేదు. ఏమైనా తెలంగాణలో పెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, దానిలోకి సుఖనీరు లేదు. ఇప్పుడు కృష్ణా నదిలో శ్రీశైలంలోకి కొద్దిగా నీళ్లు వచ్చినాయి, నాగార్జున సాగర్ లో కొద్దిగా రావచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతాలకు ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మొత్తం 16.5 లక్షల ఎకరాల్లో 1 ఎకరానికి కూడా పారకం లేకుండా పోయింది. అదే కాదు అసలు మామూలు లేదు, ఈ ఉన్న వాళ్ళు ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుకోవాలి, కార్యాచరణ గురించి మాట్లాడుకోవాలి. అయితే కార్యాచరణ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకునే ముందు మనం చిన్న విరామం తీసుకుందాం.